ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే 300 మంది అమ్మాయిలు రోడ్డెక్కి బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దిబోమని మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు. అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి, ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళ ఇళ్లకు పంపించేసేసి, అసలు ఇక్కడ ఏం లేవు, అసలు ఇక్కడ ఏమి జరగలేదు. అరే కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలందరూ వచ్చి, అది మీకు కనిపించట్లేదా? కావాలని చెప్తారా? సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో లోకేష్ గారు కూడా అసలు ఇక్కడ కెమెరాలు ఉంటే చూపించాలి మీరు అని చెప్పి క్వశ్చన్ చేయడం అనేది చాలా, అసలు ఏమని సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది ఆయన ఒక గౌరవనీయ పదవిలో ఉండి ఆయన అసలు అలా మాట్లాడచ్చా? ఎంత అండగా నిలబడాలండి ఆ అమ్మాయిలకైనా. కానీ ఆయన చేసిన పనేంటి? ఉన్నాయి ఆ కెమెరాలు, ఎక్కడున్నాయి చూపించండి. ఇదా మళ్ళీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం, హోంమంత్రిగా. చాలా అన్యాయం అండి ఇది, నిజంగా చాలా అన్యాయం. ఇదే జగనన్న ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో మహిళలకు, చిన్నారులకు, బాలికలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది. దిశ చట్టం ద్వారా ఆ దిశ లక్ష్యాన్ని ఇమ్మీడియట్ గా చేరుకోవడానికి మొబైల్ పోలీసు వ్యవస్థ, మహిళా పోలీసులు, వాలంటీర్లు అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేవారు, జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్లు, బాధితులకి న్యాయం జరిగేది, తప్పు చేసిన వాడికి శిక్ష పడేది, అంత గొప్ప వ్యవస్థని మీరు భ్రష్టు పట్టించారు. అడ్డు అదుపు లేకుండా ఈ రోజున నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఎందుకు ఆగుతారు? ఇలాంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని అలా ఉంచితేనే మంచిదేమోనండి ఏమో నాకు అనిపించింది నిజంగా ఈ రోజున. ఇక తప్పుడు ప్రచారాలు, అభూత కల్పనలు సృష్టించి ఆ నీడలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే చూసినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? అసలు ఇదంతా ఎందుకండి? నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ. గుడ్లవల్లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ. నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో, అనౌన్స్ చేశారో, ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ పైక్, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కొన్ని కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు. ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సార్, ఒకసారి చూడండి. ఆ గ్రూప్ ఏంటండి? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్. ఆ గ్రూప్ లో చూడండి, నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు? నేను ఆ నోటుతో చదవలేను. ముంజని తగులుకోండి, బ్లడ్ దారలు కట్టాలా, చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట. ఏంటండి అసలు ఆ పదజాలం? ఏంటండి ఆ మాటలు? ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో, మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా? నాకు తెలీదు ఇప్పటిదాకా. ఇక తర్వాత చూడండి, ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అన్నమాట ఇవి. ఇంకెత్తడం మానేశాను నేను అసలు. ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువ 900 కాల్స్ అండి, అది తక్కువ. ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు, ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు. నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇవాళ.
అలాగే చూడండి, అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అన్నమాట అవి. నాకు ఫోన్ ఎత్తవే, ఇంకా సైలెంట్లో పెట్టేస్తాం కదా, ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్లు. ఇటుపక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు. మళ్ళీ అడ్వకేట్ అంట ఆయన, అదిగో చూడండి, జగదీష్ అడ్వకేట్ అంట. ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ, 9441950333. డబ్బులు ఎంత తీసుకున్నావు, వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్, ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దా ప్లీజ్. సో చూడండి ఆ మెసేజ్ రెండు ఒకసారి. అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే ఇంకా మీరు ఎంత వరకు వెళ్తారో అంతవరకు ఎండ్ అనేది ఏముండదా మీకు, అసలు ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏముండదా మీకు, ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా? అసలు నేను ఇక్కడ చాలా క్లియర్ గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి, ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు, 9966929946. ఆ భాష చూసారా మీరు? ఇది చూడండి, పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకెందుకు రాజకీయాలు, డూప్లికేట్ దానా, నాకెందుకు రాజకీయాలా? అవునా, తెలుస్తుంది ఎందుకో మీకు త్వరలో. కొంచెం జ్ఞానంతో ఆలోచించు, నువ్వేంటో వందల మందికి తెలుసు, నీ హోటల్ సీక్రెట్, ఓటమి ప్రభుత్వం వచ్చి 4వ నెల. అసలు ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడి వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు, అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు. నాకు ఒక ఒఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో, జేపీఆర్ యువగళం, మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటా అది.